సార్ గుడ్ మార్నింగ్ సార్ ఎవరు సార్ నేను తీన్ మార్మలన్న మాట్లాడుతున్నాను సార్ ఆ యా నమస్కారం చెప్పండి బాగున్నారా సార్ ఏదో మిదయ్య సార్ సార్ ఈ రియాలిటీ షో సార్ ఈ రియాలిటీ షో పైన మాట్లాడరు గా సార్ మీరు అవును సార్ ఏం సార్ ఈ రియాలిటీ షో పైన మీ అభ్యంతరాలు ఏంటి సార్ ఈ బోల్డ్ అభ్యంతరాలు ఉన్నాయి నీకే సపోర్ట్ నేను సపోర్ట్ చేయట్లేదు సార్ మీకే సపోర్ట్ చేస్తాను సార్ बूत स्वर्गम आरोप असल रियालिटी शो की पैन अभ्यंतरा प्रधान दाने व्यतिरे सर మన సమాజంలో మన ఫ్యామిలీ రిలేషన్స్ బంధుత్వాలు ఇవన్నీ పాశ్చాత్య దేశాలు చెప్పాల్సిన పని లేదు పాశ్చాత్య దేశాల్లో ఫ్యామిలీ రిలేషన్స్ తక్కువ ఉంటాయి మనకు పుట్టిన మొదలుగా అన్ని కలిసి ఉంటాం అందరం ముస్లింస్ తెలుసులు క్రిస్టియన్స్ పాలిటిక్స్ అంతా అవును సార్ అందులో మనకే ఫ్యామిలీ వ్యవస్థ ఒకటి ఉంది ఎస్టాబ్లిష్ వ్యవస్థ అవును సార్ మనకు వచ్చి తాతల దగ్గర చూసిన పనిలే వాళ్ళు అవును ఒకటి రెండవది ఒక పెద్ద గుహలో పెళ్లి గాని ज्योति बेटे वैस अन्नदम अन्ना चल अल ती पुत्र मुक्सी वोजल पटे गुहल पड़े वाले सन्यास 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 पैने रेप मंजी ऊपर रोजल पड़ते फर एग्जापल ऊर्जे पद मंद మిమ్మల్ని కూడా అక్కినే నాగార్జున అంటారు వీడు ప్రాతక కంపెనీ నిర్పసాల అంటారు అదే కదా కానీ ఇప్పుడు ఏమంటాను నిన్ను మీ వాదనలో కరెక్ట్ ఉంది సార్ మీ వాదన కరెక్ట్ 100% ఇది 100% కరెక్ట్ అయితే అది చాలా మంది ఇష్టపడుతున్నారు అనేది అందుకోసమే సార్ ఇప్పుడు విరాట్ పర్వం సినిమా చూసాం తక్కువ అబద్ధాలు తక్కువ ఉన్న బాహుబలి చూసాం ఎక్కువ అది ఈ సమాజం సార్ కాసలతో కక్కుర్తి పడేవాళ్ళు ఎక్కువైనాక వస్తాయి అవి చేత మాత్రం మెజారిటీ సపోర్ట్ చేస్తావా ఎట్లా కూడా మెజారిటీ సపోర్ట్ చేశారు అవును తెలుసు కదా కాబట్టి నీతి నియమం ఉండాలి మెజారిటీ మైనారిటీ కాదు నైతిక విలువలు ఉండాలా నీతి నియమం ఉండాలా ఇప్పుడు అక్కినేని నాగార్జున గారికి ఏమైనా చెప్పదలుచుకురా సార్ ఆయన వాళ్ళ నాన్నకు మంచి పేరు ఉంది ఆయనకు మంచి పేరు ఉంది అదొక అన్నమయ్య లాంటి ఆదర్శమైన సినిమాలు తీశాడు అతను డబ్బుల కోసం కక్కుర్తి పడాలా డబ్బులు ఆయనకు బాగున్నాయి కదా ముందస్తు పని చేసి ముందస్తు డబ్బులు ఎందుకు ఆయన ఉండాలా అందువల్ల అట్లాంటి అనైతిక షోల్ని ఆయన నడిపించడం అనేది ఆయనకు అవమానం మనకు అవమానం వాళ్ళ కుటుంబానికి అవమానం సినిమా వ్యవస్థకు అవమానం సార్ మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉంటారా సార్ మీతో పాటు పబ్లిక్ ఒపీనియన్ కూడా ఒక్క నిమిషంలో గ్యాదర్ చేస్తాం సార్ ప్లీజ్ నారాయణ సార్ మీరు ఆదర్శవంతమైన రాజకీయ నాయకులు మీరంటే అన్ని ప్రాంతాల ప్రజలకు అభిమానం నేను పదే పదే చెప్తా గాంధీ నారాయణ గారి ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ ఉన్న విధానం వేరు సిపిఐ పార్టీ ఉన్న విధానం వేరు ప్రస్తుతం వేరు ఒకప్పుడు పావుల ఛార్జ్ పెరిగితే నారాయణ గారు ఎర్రజెండ వేసుకొని మెడల్ వేసుకొని ఉద్యమాలకు దిగినటువంటి వ్యక్తి పాపం ఆయన వయసు రీత్యానే ఏదో ఇప్పుడు పూర్తిగా ఆ స్థాయి చేయలేకపోతున్నాడు అనే మాట కూడా చెప్తా ఉన్నాం కానీ మీరు ఒక్కసారి లైన్ లో ఉన్నాడు సార్ దయచేసి ఒక్క నిమిషం ప్లీజ్ ఇప్పుడు నారాయణ గారు చెప్తా ఉన్నారు ఏమనంటే బిగ్ బాస్ షోను బిగ్ బాస్ షో అంటే బ్రోతల హౌస్ అంటుండు నిజంగా కూడా నైతిక విలువలేవి కథ ఏవి అంత మొత్తం హలో సార్ సార్ ఒక్క నిమిషం ఉండండి సార్ లేదు సార్ ఉన్నారు లైన్లోనే ఉన్నారు ఒక్క నిమిషం ఉండండి సార్ సార్ ఇక్కడ మేము ఒక ఒపీనియన్ పోల్ పెట్టినాం సార్ మీ అంశం పైన మీ అంశం పైన ఇప్పుడు ఒక ఒపీనియన్ పోల్ పెట్టినాం ప్రజల్లో ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఒక అది మీ మాటల్లోనే చెప్పినాం అది అది మంచి పద్ధతి కాదు
బిగ్ బాస్ బ్రోతల ఇల్లులా ఉంది అని చెప్పి సిపిఐ నారాయణ కామెంట్ చేసిండు అనే దానిపైన మేము ఓటింగ్ పెట్టాం సార్. 1 మినిట్ రిజల్ట్ మీకు చెప్తాం సార్. ఇప్పుడు దాదాపుగా 635 మంది ఓటింగ్ చేశారు సార్. 635 ఇంకా 1 మినిట్ లో ఓటింగ్ ఎంత జరుగుతదని దాని రిజల్ట్ చెప్తాం సార్. మీకు మీకు ప్రజల మద్దతు ఇస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా అనేది 895 ఓట్లు. హలో సార్ సార్ లైన్ లో ఉండండి సార్. 1 మినిట్ లో చెప్పేస్తాం సార్ రిజల్ట్. సార్ బిగ్ బాస్ షో బ్రోతల ఇల్లులా ఉందని చెప్పి సిపిఐ నారాయణ చేసిన కామెంట్లకు 92% మంది ప్రజలు మద్దతు ఇస్తా ఉన్నారు. ఇప్పటికి 2379 ఓట్లు పడ్డాయి సార్. ఒక్క నిమిషంలో ఇప్పుడు ఒక మాట సార్ సార్ చెప్పండి సార్. ఇప్పుడు అది లోపల బ్రోతల వాళ్ళు పనిచేసలేదా నాకు అనవసరం. yes yes బయట ప్రపంచానికి దాన్ని ఏమంటారని నేను అడుగుతున్నాను స్టోరీగా. ఏ సందేశం ఇల్లులు ఏమంటారు? మీరు పూజలు చేసుకున్నారా? భక్తి చేశారు, గుళ్ళో పోయి పూజ చేసుకోండి, బండిలో వచ్చి మహాడుకోండి, చెట్టు కట్టించి మహాడుకోండి, రసపడికన మహాడుకోండి, తలుపు వేసుకున్న లోపల కూర్చొని మేము చాలా పరివర్తన వడ్డీ ఉంటాం సార్. అయితే తాడి చెట్టు కింద కూర్చొని సలహా తాగినట్టు అంతే దాదాపు 2766 ఓట్లు పడ్డాయి సార్. 92% మంది ప్రజలు సిపిఐ నారాయణకు మద్దతు అంటూ ప్రకటించినారు సార్. ఇక్కడ మీ పోరాటానికి కనీసం ఈ పోరాటమైన గట్టి చేస్తారని కోరుకుంటున్నా. నా వైపు నుంచి నా కొనమూపు వరకు ఫైట్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. అట్లాగే సార్ ఈ పోల్లో బిగ్ బాస్ షో బ్రోతల ఇల్లులా ఉందని చెప్పి సిపిఐ నారాయణ చేసిన కామెంట్ లో 92% మంది మద్దతు ఇచ్చారు. 3000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇంకొక ఓటింగ్ కూడా ఈ సిపిఐ సిపిఐ పార్టీల మీద పెట్టినటువంటి ఓటింగ్ ఉంది సార్. మునుగోడులో టిఆర్ఎస్ తో కమ్యూనిస్టుల పొత్తును ఎలా చూస్తారు అని ప్రజలను అడిగినాం సార్. సార్ మునుగోడులో టిఆర్ఎస్ తో కమ్యూనిస్టు పార్టీల కమ్యూనిస్టుల పొత్తును ఎలా చూస్తారని చెప్పి ఇంకో పోల్ పెట్టినాం సార్. దాంట్లో 8900 మంది ఓట్లు వేసారు సార్. ఎర్రజెండా గులాబీ జెండాకు తాకట్టు పడ్డదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు సార్. 83% మంది లేదు సార్ నేను పెట్టలేదు సార్, అక్కడనేమో మీరు సంతోషపడతారు, దీనికి ఎందుకు సమాధానం చెప్పారు సార్? అయితే అందులో ఇంకొక ఆప్షన్ కూడా పెట్టినాం సార్, బీజేపీని అడ్డుకునే వ్యూహం అనేది కూడా పెట్టినాం సార్. ఆ వ్యూహానికి కేవలం 17% మందే మద్దతు ఇచ్చారు. ఎర్రజెండా గులాబీ జెండాకు తాకట్టు పడ్డదని 83% మంది అంటారు సార్. మీ పాలసీ మీకు ఉండదు సార్. కాంగ్రెస్ పార్టీ బాగా ఉండుంటే అదే ఉండేవాడు. కాంగ్రెస్ పార్టీ దాని కొంపలా చెరగొట్టుకుంటా ఉంది. ఇప్పుడు బీజేపీ లాంటి వాళ్ళు కానీ పొరపాటు బయలుదేరి గెలిస్తే ఒక మునుగోడే కాదు, రాష్ట్రానికి దేశానికి ఒక చెడు సంకేతం పోతుంది. అందువల్ల బీజేపీ కావాలంటే మోరల్ రైట్ రావడానికి వీల్లేదని చెప్పేసి అని రతన్ జెండ ఫలితం దక్కాలి కదా అని రతన్ జెండ ఫలితం దక్కించుకొని ప్రయత్నిస్తున్నాం. మరి మీరెందుకు పోటీ చేయట్లేదు సార్? మీ ఉనికి పోతుంది కదా. అవును మంచి పట్టు బీజేపీ గెలుస్తుంది అని మా వాళ్ళు వచ్చిన అంటే మీకు గెలిచేంత లేదుగా సార్ అక్కడ. అంటే సిపిఐ పార్టీ అక్కడ 5 సార్లు గతంలో గెలిచింది. ఇప్పుడు కానీ ఏదో ఒక సపోర్ట్ తగ్గించాను తప్ప మేము ఇండిపెండెంట్ వెళ్ళలేదు. ఐదు మాటలు కూడా ఏదో ఒక సపోర్ట్ గెలిచాం తప్ప సిపిఐ ఇండిపెండెంట్ గెలిచింది సార్. ప్రజలు మాత్రం మీ అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. మెజార్టీ ప్రజలు అంటే ఓటర్లు కాదు వీళ్ళు ఓటర్లు కాదు, నా లైవ్ చూసేటువంటి ప్రజలు మాత్రమే. డెమోక్రసీలో చెప్పుల దండ వేసినా ఒప్పుకోవాల్సిందే, పూల దండ వేసినా ఒప్పుకోవాల్సిందే కదా. అవును ఉన్నామే. థ్యాంక్ యూ సార్, యూఆర్ గ్రేట్ లీడర్ సార్. నేను బాగా అభిమానించే నాయకులు మీరు ఒకరు. ఒక్కరోజుగా మాట్లాడతారు మీరు. ఒక వీలైతే మాకు ఒక ఇంటర్వ్యూ కావాలి సార్ మీది. తప్పకుండా మళ్ళా.
నేను వచ్చి కూడా సార్ నేను తిట్టడం అంటే నేను కాదు సార్ అది ప్రజా అభిప్రాయం సార్ సిపిఐ నారాయణ గారు గారిని పొగిడినంతగా తిన్మార్మలన్న ఏ సిపిఐ నాయకుడిని పొగిడలే yes. అరే మాకు పార్టీ సార్ మీరు మాకు వ్యక్తిగా మాకు మీ పార్టీ నిర్ణయాల్లో మార్పులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాం వ్యక్తిగా మిమ్మల్ని ఆరాధిస్తాం కదా మీ వ్యక్తిత్వం గొప్పది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్